అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కల్లాకపటం లేని పల్లెటూరి కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, కథలోకి వెళ్ళిపోదామా. మహేంద్ర వాళ్ళు తినా కూడా బాగా ఆస్తిపాస్తులు ఉన్న స్థితిమంతులు. మహేంద్ర తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసుకున్నారు. మహేంద్ర ఎంతో బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాడు. అక్కలకి ఆయనకి వయసులో కూడా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు చాలా దూరభారాల్లో సెటిల్ అయిపోవటం, మహేంద్ర తల్లిదండ్రులకి వయసు అయిపోవటంతో త్వరగా కొడుక్కి పెళ్లి చేయాలని తొందరపడ్డారు. అయితే ఇంటికి వచ్చే కోడలు అందగత్తె కావాలని, గుణవంతురాలు కావాలని, రూపాయి కట్నకానుకలు తేకపోయినా పర్వాలేదనే దాంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అలా వీళ్ళకి ఒక సంబంధం దొరికింది. అమ్మాయి పేరు మందిర, ఇంటర్మీడియట్ చదువుకుంది. అబ్బాయి పీజీ వరకు చదివాడు, పర్వాలేదులే, అసలేమీ అక్షర జ్ఞానం లేనిదానికన్నా చదువుకుంది కదా అనేది ఒకటి. మరొకటి, అసలు మందిర ఎంత అందంగా ఉంటుందంటే చందమామలాగా ఉంటుంది మనిషి. అంత అందగత్తిని చూసినటువంటి మహేంద్ర ఉన్న మిగతా సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసేయమని మందిరనే చేసుకుంటానన్నాడు. మహేంద్ర తల్లికి కూడా కోడలు చాలా నచ్చేసింది, తండ్రికి వారి కుటుంబం నచ్చింది. దాంతో కానీ కట్నకానుకలు అక్కర్లేదని వీళ్ళే ఎదురుపెట్టి మరీ మందిరని వివాహం చేసుకొని కోడలిగా తీసుకొచ్చారు. మందిర వచ్చిన 6 నెలల కాలంలోనే అత్తామావలు పుణ్యలోకాలకు చేరుకున్నారు అనారోగ్యాలతో. ఇక ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా కూతుళ్ళకి పెట్టాల్సినవి పెట్టేశారు కాబట్టి ఉన్నదంతా కొడుక్కే రాసి ఉన్న బంగారం వెండి మొత్తం కోడలికే అప్పచెప్పి వాళ్ళు పైకి పోయారు. ఇక్కడి నుండి ఇంకా అప్ అండ్ డౌన్ ఉద్యోగాలకు వెళ్లాల్సిన అవసరమేముంది అని ఉన్నాయి మొత్తం పొలాలు కౌళ్ళకు పడేసి, స్థలాలు లీజులకు పడేసి, మిగతా బ్యాంకులో క్యాషు బంగారం, ఉన్న ఇంట్లో కరెంటు బిల్లు కడుతూ ఒకళ్ళని దీపం పెట్టుకోమని మిగతా ఇల్లంతా కూడా తాళాలు వేసేసి భార్యను తీసుకొని సిటీ కాపురం ఎత్తేశాడు మహేంద్ర. అలా సిటీకి కాపురం ఎత్తిన తర్వాత అద్దెంట్లో ఉండాల్సిన కర్మ ఎలా, దాంతో అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు బోలెడనే ఉన్నాయి. చక్కగా ఒక స్థలం కొనుక్కొని బ్రహ్మాండంగా భార్యకి నచ్చిన విధంగా ఇంటిని 4 అంతస్తుల్లో డిజైన్ చేయించి మరీ బయట గార్డెన్ ఉండే విధంగా, చాలా బ్రహ్మాండంగా అవుట్ హౌస్ ఉండే విధంగా, సర్వెంట్ క్వార్టర్స్ ఉండే విధంగా, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందమైన పూల మొక్కలు పళ్ళ మొక్కల మధ్యలో చాలా అందమైన బృందావనంలా నిర్మించుకొని ఇంటి పేరు మందిర నిలయం అని పెట్టారు. ఇక మహేంద్ర ఆ తర్వాత తనకు ఉద్యోగానికి వెళ్ళాలనిపించలేదు. దాంతోనే నేను వ్యాపారం పెట్టుకుందామనుకుంటున్నాను మందిర అంటే మీ ఇష్టం అండి అనేసిందే. దాంతో ఆయన వ్యాపారంలోకి దిగిపోయాడు. ఇక మందిర విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే మందిరనే నువ్వు అందగత్తవి, మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరిలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ అంత అందంగా పుట్టడం అదృష్టం. ఏది ఏమైనా మన వంశంలో మందిరను కొట్టిన ఆడపిల్లే లేదు. ఆ కన్ను ముక్కు తీరు, ఆ వంపు సొంపులు, ఆ శరీర మేనిఛాయ, అబ్బబ్బబ్బబ్బా, ఆ రంభా ఊర్వశి మేనకా తిలోత్తమల్నే తలదన్నేంత అప్సరసలాగా ఉంటుంది అనే దాంతో చిన్నప్పటి నుంచి మందిరకి విపరీతమైన బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. ఒంటి మీద ఎక్కడ ఒక చిన్న మచ్చ ఉంటా తట్టుకోలేదు, అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఆ అందం గురించే 24 గంటలు ఆలోచిస్తుంది, తన శరీరం మీద విపరీతమైనటువంటి కేర్ తీసుకుంటుంది. ఇక వివాహమయ్యి అలా భర్తతో కాపురానికి వచ్చిన తరువాత ఆయన రోజు చెయ్యి అయిపోతే ఏమిటండి, రోజు మీరు చెయ్యేసి రాత్రంతా నిద్రలు లేకుండా 4-5 సార్లు నాతో కలుస్తుంటే నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి కళ్ళ కింద, నా అందం ఏమైపోద్ది, పైగా రోజు మొగుడితో శారీరకంగా కలిస్తే శరీర భాగాలన్నీ కూడా వదిలైపోతాయని విన్నాను.
అని నేను, అబ్బా వారానికి ఒకసారి 10 రోజులకోసారి వద్దురు, ఏంటిది చిరాగ్గా అని ఆయన్ని పక్కకు పెట్టేసేదే. ఆయనలో ఒక మౌనం, ఒక నిశ్శబ్దం మొదలైపోయినాయి. వ్యాపారం మీదే కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెట్టడంతో 10:00, 11:00, 12:00 1 గంటకో వచ్చేవాడు. వంట చేస్తే చెమట పోస్తుందని, చెమట పోస్తే అందం తగ్గిపోద్దని ఇంటి పెత్తనం మొత్తం మొగుడు తనకే అప్పచెప్పాడు. కాబట్టి ఇంట్లో మొత్తం సెంట్రలైజ్ ఏసీలో, వంటింట్లో వంటమ్మాయి చెయ్యాలి వంటంతా, ఇంట్లో పనివాళ్ళు పనులన్నీ చేసుకుంటూ రావాలి. మందిర కాస్త సిటీకి వచ్చాక ఉమెన్స్ క్లబ్లో మెంబర్ అయింది, మహిళా మండలిలో ఒక మెంబర్ అయింది. దాంతో ఎక్కడెక్కడ వాళ్లతోనూ, పెద్ద పెద్ద వాళ్లతో, రావు గారి భార్యతో స్నేహం, రాజుగారి భార్యతో స్నేహం, నాయుడు గారి భార్యతో స్నేహం, ఇలా పెద్ద పెద్ద వాళ్లతో, మిస్సెస్ వాళ్లతో స్నేహం, మిస్సెస్ వీళ్లతో స్నేహం అని చెప్పి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ని తయారు చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో చేరి ఇంగ్లీష్ నేర్చుకుంటూ వాళ్లతో కలిసి ట్రిప్పులకు వెళ్ళి రావటం, వాళ్లతో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావటం, వాళ్లతో కలిసి కార్డ్స్ ఆడటం, గేమ్స్ ఆడటం, స్పోర్ట్స్ ఆడటం, మగాళ్ళతో ఈక్వల్గా కారు డ్రైవింగ్ నేర్చుకుని తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం, అసలు మేకప్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండదు మందిర అంతా. దాంట్లో మార్కెట్లోకి ఏ కొత్త బట్టలు వచ్చినా కొని వాడవతల పడేయాలి, కాస్మెటిక్స్ అబ్రాడ్ నుంచి తెప్పించుకొని వాడుద్దే. ఇప్పుడు తను మందిర దేవి, ప్రపంచమంతా తను గుర్తించాలని కోరుకుంటుంది. తను వేసే కాలికి నెయిల్ పాలిష్ దగ్గర నుంచే తల్లో పెట్టే క్లిప్ వరకు ప్రతిది ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటుంది. భర్తను ముట్టుకోనివ్వదు కానీ ఐ హీల్స్ చెప్పులు, దానికి తోడు స్లీవ్లెస్ బ్లౌజులు, లో నెక్ బ్లౌజులు, బొడ్డు కిందకి 2 బెత్తళ్ళ కింద ఆర్గాన్జా చీరలు, మనిషి వర్క్ శారీస్, ఇక రోజుకు రకం హెయిర్ స్టైలు, రోజుకు ఒక రకం మేకప్లు. ఎప్పుడూ లిప్స్టిక్ లేకుండా ఉండదు. వచ్చే పోయే బ్యూటీ పార్లర్ల వాళ్ళు తను స్పెషల్గా వెళ్ళొస్తూ ఉంటుంది, స్పాలు చేయించుకుంటూ ఉంటుంది, ఫేస్ ప్యాక్లు, హెయిర్ ప్యాకులు. ఆయన ఏ తిండి తింటాడనేది అనవసరం. ఆవిడ మాత్రం ఆవిడ డైట్ చాలా ప్రత్యేకంగా తీసుకుంటుంది. ఆవిడ డైట్ వరకు మాత్రం సలాడ్స్, ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్స్, అలాగే నట్స్, యోగా చేయటం, దాంతోపాటు వాకింగ్లకు వెళ్ళటం, జాగింగ్లు చేయటం, జిమ్లకు వెళ్ళి రావటం. అబ్బో చాలా హస్కీగా మాట్లాడుతుంది, మాట అంతే ఉంటుంది, చూపు అంతే ఉంటుంది. ఎలాంటి మగాడినైనా కట్టిపడేసే లాంటి వంపు సొంపులు, అందచందాలు, అసలు ఏ మాత్రం ఏ చిన్న ఇదొచ్చిందన్నా తీసుకోలేదు తన అందం విషయంలో. ఇక వీళ్ళిద్దరూ 15 రోజులకోసారో 10 రోజులకోసారో కలిసిన పుణ్యాన మందిర గర్భవతి అయింది పెళ్ళైన 5 ఏళ్లకి. ఆ తర్వాత చాలా కేర్ఫుల్గా ఉంటూ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడ పడిపోతాయో, బ్యూటీ ఎక్కడ తగ్గిపోద్దోనని ఫారెన్ నుంచి ఆయిల్స్ తెప్పించుకొని తను అసలు గేక్కుండా దురదను కూడా తట్టుకొని తను మాతృత్వాన్ని కూడా చాలా స్పెషల్గా ఎంజాయ్ చేసిన పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్త్రీమూర్తుల కన్నా కూడా చాలా గొప్ప స్త్రీమూర్తిగా చరిత్రలో నిలబడిపోయే ఆడది మందిర. ఇక పొట్ట మీద ఆయిల్స్తో మసాజ్ చేయించుకోవటం, బాడీకి ఆయిల్స్తో మసాజ్ చేయించుకోవటం, రోజు హాట్ టబ్ బాత్లు, ఆ తర్వాత ఐస్ బాత్లు, ఇక స్పెషల్గా డైట్లు తింటాము, ఆ తర్వాత ఎక్కడ తను నార్మల్ డెలివరీలో పిల్లాడిని కంటే శారీరక అవయవాలు ఆవిడికి వదిలైపోతాయేమోనని భయం అనిపించే కావాలని తనే సిజేరియన్ చేయించుకొని మరీ కొడుకుని కన్నదే. పుట్టిన పిల్లాడి పేరు అభినయ్ అని పెట్టారు. పిల్లాడికి పుట్టగానే పాలిస్తే బిగుతులు తగ్గిపోతాయని పాలు ఇవ్వనంటే ఇవ్వనన్నదే. ఇక మహేంద్ర ఆ పిల్లాడిని పట్టించుకునేది లేదు, తను పట్టించుకునేది లేదు. పిల్లాడి కోసం ఒక ఆయా, ఒక కేర్ టేకరు ఉంటారు. వాళ్ళే టైం టు టైం పిల్లాడికి ఏం కావాలో అన్నీ చూసుకోవాల్సిందే. ఎప్పుడు చూసినా మందిర బిజీ. పిల్లాడిని దగ్గరికి తీయటం, వాడికి స్నానం చేయించటం, వాడికి గోడు ముద్దలు తినిపించటం, ఒళ్ళో వేసుకోవటం, తండ్రి పిల్లాడిని ఎత్తుకోవటం, పిల్లాడిని గారాబం చేయటం, ఉప్పెక్కించుకోవటం, ముద్దు చేయటం, ఇలాంటివి ఏమీ ఉండవు మొగుడు పెళ్ళాల విషయంలో. ఇక ఇదివరకు 10 రోజులకోసారి 15 రోజులకోసారి కలిసే మొగుడు పెళ్ళాలో కొడుకు పుట్టిన తర్వాత మందిర కంప్లీట్గా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంది.
చేసుకుంది. ఇక ఇంకో కాన్పుకి ఇంకొకళ్ళని కంటే తన అందం పూర్తిగా దెబ్బతింటది అనే దాంతో ఆ తర్వాత నెలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, ఇక అసలు ఇప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు ఓసారి తప్ప వాళ్ళు ఫిజికల్గా క్లోజ్ అయ్యేది కూడా లేదు. ఆయన పూర్తిగా బిజినెస్కి టైం కేటాయించేయటం మొదలుపెట్టేశాడు. ఆవిడ పూర్తిగా సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. ఎప్పటికప్పుడు ఇంట్లో కొత్త కర్టెన్స్ ఉన్నాయా లేదా, ఎప్పటికప్పుడు డోర్మెట్స్ దగ్గర నుంచి అన్నీ కొత్తగా ఉన్నాయా లేదా, పనివాళ్ళు యూనిఫాముల్లో ఉన్నారా లేదా, పనివాళ్ళు కూడా అందంగా ఉండాలి, ఆవిడ కనుచూపు మేరలో ఆవిడ చూసేదంతా అందంగా ఉండాలి, కారు మీద చిన్న గీటు పెట్టారని పిల్లలు బయట పార్క్ చేస్తే కారు పెయింటే మార్పిచ్చేసింది మందిర, ఇక చేతి నిండా అనుభవించేంత డబ్బు, వాడేసేన్ని చీరలు, ఇక రకరకాల పర్ఫ్యూమ్లు, చెప్పులు, డబ్బులు, నగలు వేటికి కుదవలేదు. ఇంత దాంట్లో పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. పిల్లాడికి 3వ సంవత్సరం రాగానే స్కూల్లో వేసేశారు. ఓ గ్రేడ్ స్కూలు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదివే స్కూలు. పిల్లాడిని పొద్దున్నే ఇక్కడ ఆయాలు, కేర్ టేకర్లు రెడీ చేసి కార్ ఎక్కిచ్చేస్తే, డ్రైవర్ తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దించితే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి పంపించి, అలా ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయ్యాక 1st క్లాస్ నుంచి 4 o'clock వరకు ఇంటికి రాగానే పిల్లాడికి హోమ్ ట్యూషను, దానికి తోడు పిల్లాడికి ఒక ఆయన చెస్ నేర్పించడానికి, స్విమ్మింగ్ నేర్పించడానికి, డాన్స్ నేర్పించడానికి, గిటార్ నేర్పించడానికి, ఇలా రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక పిల్లాడికి 5 నిమిషాలు ఖాళీ ఉండదు. అమ్మ ఎప్పుడు చూసినా బిజీ బిజీ బిజీ. పిల్లాడు ఎప్పుడైనా అమ్మను చూసి పరిగెత్తుకుంటూ వెళితే, లే దగ్గరికి రాకు, నా చీర నలిగిపోతుంది, ఏమిట్రాది అలగా వెధవలాగా మీద పడటం, లేలే ఇప్పుడే నెయిలార్ట్ వేయించుకొచ్చాను, లే చిరాగ్గా, ఏంటిదంతా, వెళ్ళు అవతలకి అనేసి తోసవతల పడేసేది పిల్లాడినే. ఇక మహేంద్ర విషయానికి వస్తే ఆల్మోస్ట్ పిల్లాడు నిద్రపోయేటప్పుడు 11:00, 12:00, 1 గంటకో, 2, 3 కూడా వస్తాడు ఇంటికి. ఎప్పుడైనా తండ్రి కనపడితే మమకారంతో దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషం పిల్లాడిని అలా తల నిమిరి, ఆయా బాబుని తీసుకెళ్ళు అని పిలిచి పిల్లాడిని ఎప్పుడూ దగ్గరికి తీసుకోవటం, ఒక చాక్లెట్ కొనుక్కురావటం ఇలాంటి ఏమీ ఉండదు. పిల్లాడు 1st క్లాస్కి వచ్చేసాడు. ఇంకా ఇప్పటి వరకు అంటే వాళ్ళకి కావలసిన డ్రెస్సులు అవి వీళ్ళు కొన్నారు. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళకి అవసరం లేదు. బాబుని తీసుకుని వాడికి ఏం కావాలో ఫలానా షోరూంలో సైజులు వాళ్ళకి తెలుసు, బట్టలు ఇప్పించి తీసుకురమ్మనమని డ్రైవర్లకి, ఆయాలకి వదిలేసేవాళ్ళు. వాళ్లే పిల్లాన్ని జాగ్రత్తగా చేపట్టుకొని తీసుకెళ్ళి బాబుకు కావలసిన అండర్వేర్ల దగ్గర నుంచే వాళ్లే బట్టలు ఇప్పించి తీసుకొచ్చేవాళ్ళు, సెలూన్లకి వాళ్లే తీసుకెళ్లేవాళ్ళు. ఇక ఆ తర్వాత పిల్లాడు ఇలా పెరిగి పెద్దవాడవుతూ వాడికై వాడే 5th క్లాస్కి వచ్చేపాటికి అమ్మ బిజీ, నాన్న బిజీ. అమ్మ నాన్నని తనేమీ అంటానికి లేదు, ఎందుకంటే వీళ్ళొక ప్రత్యేకమైన అమ్మ నాన్నలు, ఎవరి ప్రపంచం వాళ్ళదే. తమ ఫ్రెండ్స్ అమ్మ నాన్నల్లాగా వీళ్ళు ఎందుకు లేరు? పక్కింటి ఫ్రెండ్ తనతో పాటే స్కూల్లో చదువుకుంటాడు, వాడు 10 నిమిషాలు రావటం ఆలస్యమైతే వాళ్ళమ్మ ఇంట్లోకి బయటికి తిరుగుద్ది, వాడికి ఒంట్లో బాగోకపోతే వాళ్ళమ్మ వాడి పక్కనే ఉండి మందులు వేసి వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ తనకు ఒంట్లో బాగోకపోతే ఆయమ్మే అన్నీ చూడాలి, నర్సు వచ్చి చూసెళ్ళుద్ది, డాక్టర్ వచ్చి చూసెళ్తారు లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, కేర్ టేకర్ వస్తుంది, సూపర్వైజర్ చూసుకుంటుంది. అమ్మెందుకు తన పక్కన ఉండదు? పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాడిని ఎత్తుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టుద్ది. వాళ్ళ నాన్న వాడితో చాలాసేపు టైం స్పెండ్ చేసి ఆడుకుంటాడు ఆయన. ఆదివారం రోజున ఆయన చాలా పెద్ద బిజినెస్లో ఉన్నాడు, వీళ్ళ నాన్నకన్నా పెద్ద బిజినెస్. వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్పులకు వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వాడు ఫోటోషూట్లు చేయించుకుంటాడు, వాళ్ళ ఇంటికి రమ్మనమని ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్ అని వెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు తనది 1st బర్త్డే నుంచి ఈరోజు వరకు ఎందుకు అమ్మా నాన్న తన బర్త్డే చేయరు? ఎప్పుడు బర్త్డేకి ఎందుకు అసలు అమ్మా నాన్న తన్ని
విష్ చేయరో, అమ్మా నాన్నలతో కలిసి తనదెందుకు ఒక్క ఫోటో కూడా లేదో, అమ్మెందుకు తనను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని ముద్దు చేసి నోట్లో పెట్టదో, అమ్మెందుకు అసలు తను ఏం చదువుతున్నాడో చదవడో పట్టించుకోదో, నాన్న ఎందుకు తన దగ్గరికి తీయరో, ఫ్రెండ్కి 3rd ర్యాంక్ వచ్చింది, అయినా వాళ్ళ అమ్మా నాన్న చాలా ఆనందపడి క్లాస్ అంతా చాక్లెట్లు పంచారు, తనకు 1st ర్యాంక్ వచ్చింది చెప్తే అమ్మా నాన్న ఇద్దరూ పట్టించుకోలేదు, తను స్పోర్ట్స్లో 1st వచ్చాడు అమ్మా నాన్న కప్పు చూపిస్తే కనీసం అవునా అని కూడా అనకుండా లేలే నాకు ఉమెన్స్ క్లబ్కి వెళ్ళాలి నేనని అమ్మ వెళ్ళిపోయింది, బిజినెస్ మీటింగ్ ఉందని నాన్న వెళ్ళిపోయాడు, అదే స్పోర్ట్స్లో జస్ట్ రన్నరప్ అయ్యాడు పక్కింటి ఫ్రెండ్, వాడి విషయంలో వాళ్ళ నాన్న పెద్ద వేడుకే చేశాడు, పేరెంట్స్ మీట్ అంటే తన పేరెంట్స్ రారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, స్పోర్ట్స్ మీట్ అంటే తన పేరెంట్స్ రారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, అసలు తను ఏం చదువుతున్నాడో ఏం చదవట్లేదో వీళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళు ప్రతి విషయం పట్టించుకుంటారు, ఎక్కువ వాడినే ఏసీ బస్సు తనతో పాటే వాడు వచ్చినా వాళ్ళ డాడీ వారంలో 4-5 రోజులు ఆయనే డ్రాప్ చేస్తాడు, సర్ప్రైజ్గా వచ్చి వాళ్ళమ్మ ఈవినింగ్స్ తీసుకెళ్తూ ఉంటుంది, తన వైపు చూసి నవ్వి తల నిమురుతూ ఉంటుంది ఆవిడ, ఎందుకు తనకి వాడికి అంత వ్యత్యాసం, ఏ తను వాళ్ళలాంటి వాడు కాదా, వాడు తనలాంటి వాడు కాదా, ఇలా చిన్ని అభినయలో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలతోనే పెరిగి పెద్దవాడవడం మొదలుపెట్టాడు, ప్రపంచం పెంచుతూ పోతుంది ఒక టైంలో పిల్లల్ని, అమ్మా నాన్నల ద్వారా పిల్లలు చూసి తెలుసుకుంటారు నేర్చుకుంటారంటే 99 మంది పిల్లలు 1st అమ్మా నాన్నల ద్వారా, తర్వాత స్కూల్లో, తర్వాత సొసైటీ ద్వారా తెలుసుకుని నేర్చుకొని పెరిగేవాళ్ళే ఎక్కువ మంది, కానీ అభినయ లాంటి ఆణిముత్యాలు ఎక్కడో 1-2 కోట్లకో ఒకళ్ళుంటారు, తనకు తానే సెల్ఫ్గా ప్రపంచాన్ని చూస్తూ ఆ అబ్బాయి చాలా విషయాలు నేర్చుకున్నాడు, పుస్తకాలు చదువుతూ, టీవీలు చూస్తూ, ప్రపంచాన్ని చూస్తూ, ఫ్రెండ్స్ టీనేజ్కి వచ్చేపాటికే అమ్మాయిలతో లవ్ అంటాం, 1st కిస్సులు అంటాం, గోడలు దూకి వాళ్ళ అమ్మా నాన్నలు లేనప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలని 10th లోపే అమ్మాయిలు ఆడవటం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి చివాట్లు పెట్టి స్కూల్ యాజమాన్యాన్ని తిట్టడం, మీ పిల్లలు మీరు కరెక్ట్గా పెంచుకోకపోతే మేమేం చేయమని వాళ్ళంటాం, వీళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న కలిసి డిస్కషన్లు చేసుకోవటం, ఆ తర్వాత కొంతమంది బర్త్ కంట్రోల్స్ తీసుకొని మెడికల్ షాపుల నుంచి ఆ ఏజుల్లోనే వెళ్ళటం, కొంతమంది అబ్బాయిలు స్మోక్ చేయటం, అమ్మాయిలు స్మోక్ చేయటం ఎలా ఉంటుందో చూద్దామని అబ్బాయిలు మందు తాగటం, అమ్మాయిలు మందు తాగటం, ఏ కార్నర్ సీట్లలోకి వెళ్ళి లిప్ కిస్సులు చేసుకోవటం, అలాగే బట్టల షాపుల్లో ట్రయల్ రూముల్లోకి వెళ్ళి కిస్సులు పెట్టుకోవటం, దానికి తోడు ఫోనుల్లో అశ్లీలమైన వీడియోలు చూడటం, ఒకళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఇంకొకళ్ళు క్లోజ్గా ఉంటాం, ఒకళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఒక్కొక్కళ్ళు క్లోజ్గా ఉంటాం, ఇవన్నీ టీనేజ్లో ఉన్నప్పుడు 10th లోనే ఆ అబ్బాయి చూసేశాడు, అంతా దాంట్లో అభినయ్కి తెలిసింది ఒకటే, ఇది తప్పు, ఇది రాంగ్, ఇలా ఉండకూడదు, ఎందుకంటే తను కొన్ని బుక్స్లో చదివాడు, వయసు దేనికి ఎప్పుడు ఎలా అనేది దాని టైం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రేమైనా పెళ్ళైనా ఏదైనా చేయాలి, అంతే తప్ప ఇలా ఎదిగి ఎదగని వయసుల్లో తీసుకునే డెసిషన్స్ రాంగ్గా ఉంటాయి అని. కాబట్టి తనకే చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా, కన్ను కొట్టినా, కాలు తొక్కినా, నడుంగిల్లినా, బుగ్గ గిల్లినా, మీసాలు వస్తున్నాయని ముద్దు చేసినా, ఎవరైనా చాట్ చేయాలని మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా, తన లిమిట్స్లో తనుండి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళను ఉంచేవాడు తప్ప ఎవరితో క్లోజ్ అయ్యేవాడు కాదు. అలా 10th చాలా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చేరాడు. చాలామంది అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు, అందంగా లేని వాళ్ళు కాదు, అహంకారులు గర్వపోతులు అని కూడా అనకూడదు. కాకపోతే ఈరోజు జనరేషన్కి తగినట్టుగా ఫాస్ట్ ఆలోచనలతో, పాష్ కల్చర్తో ఉండే అమ్మాయిలు, వాళ్ళకేదో కావాలి అది తను ఇవ్వలేడు, తన చుట్టూ ఉండే అబ్బాయిలకి 1 నైట్ స్టాండ్ల కోసం ఆ వయసులకే అమ్మాయిలు కావాలి, పెళ్ళి వరకు వెళ్ళే ప్రేమలు వీళ్లల్లో ఎందరివో నవ్వొచ్చేదే. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చాడో ప్రపంచాన్ని తెలుసుకోవటం నేర్చుకున్నాడో, నిజమైన ప్రేమ కావాలి తనకే, తన అమ్మా నాన్నల్లో తను ఏ ప్రేమ అయితే మిస్ అయిపోతున్నాడో, పశుపక్షాదులు సైతం వాటి తల్లిదండ్రుల నుంచే ఒక వయసు వరకు ప్రేమను ఆశిస్తాయి. మన చుట్టూ ఉండే ప్రపంచంలో చాలామంది తల్లులు పిల్లల కోసమని జీవితాలని ధారపోస్తారు, చాలామంది తండ్రులు కుటుంబ విలువల కోసం, పిల్లల కోసం సమయాలు వెచ్చించే వాళ్ళని తీర్చిదిద్దే ఉత్తమ పౌరులుగా తయారు చేస్తారు.
తనకెటో ఆ అదృష్టం లేదో, తన జీవితంలోకి ఒక అమ్మాయి రేపొద్దున వస్తుంది, ఆ అమ్మాయి ఎంత పవిత్రంగా తన జీవితంలోకి ఒక వర్జన్గా రావాలని తను అనుకుంటాడో అంతే పవిత్రంగా తను ఉండాలి. పెళ్ళికి ముందు ఎవరు చూడొచ్చారు, ఎవరు చెప్పొచ్చారు, ఏముంది, ఓ ఫస్ట్ కేస్, ఓ ఫస్ట్ హగ్, ఓ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే అలాంటివే చేసిన వాళ్ళు మనకే రేపు వచ్చినప్పుడు మనకు మాట్లాడే అర్హత ఉండదు. మనం పవిత్రంగా ఉండే అవతల వాళ్ళని పవిత్రంగా ఆశించాలేమో. మరొకటి, చెడు అలవాట్లకి ఎప్పుడూ బానిస కాకూడదు. స్మోక్ చేస్తే ఏముంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. డ్రింక్ చేస్తే ఏముంది, మరో ఎక్స్పీరియన్స్. ఒకసారి సెక్స్ చేస్తే పోయేదేముంది, అదొక ఎక్స్పీరియన్స్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం అసలు అలాంటి అలవాట్లు చేసుకోవటమే తప్పు, అవి ఆరోగ్యానికి, సొసైటీకి, మన కుటుంబానికి, రేపొద్దున మన భావితరాలకి కూడా అసభ్యకరమైనటువంటి మార్గాలను చూపించే లక్షణాలు. కాబట్టి మనం ఎప్పుడూ వాటికి లొంగిపోకూడదు. మనం బాగా చదువుకోవాలి, అలాగే భవిష్యత్తు గురించి ఒక సరైన ప్రణాళిక ఉండాలి. ఏ విషయం గురించి అయినా సరే కూలంకషంగా తెలుసుకుని మాట్లాడాలి. ఎప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటారో, మనిషి అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి అని. కంటికి నచ్చిన ప్రతిదే మనకు దక్కేయాలి అని మనిషి అనుకోవటం తప్పు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఏదైనా కంటికి నచ్చగానే వెళ్ళి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అని. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి ఎప్పటికీ వెళ్ళకూడదని. ఇలా తనకు తానే ప్రపంచాన్ని చూస్తూ ఉత్తమమైనటువంటి లక్షణాలతో నిండు బంగారు కొండలాగా పెరగటం మొదలయ్యాడు అభినయ్. దానికి తోడు అమ్మ రంగు, నాన్న అందం కలిపే బాగా హైట్ తేలే చందమామలాగా చాలా అందంగా చక్కగా ఉండేవాడు పిల్లాడు. చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకొకసారి అనే కనుతిప్పి చూసేలాగా ఉండేవాడు. ఆ అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ, లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయితోనే ఉండాలి అనుకునే మనస్తత్వం. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తల్లి ప్రేమ ఏదైతే పొందలేకపోయాడో, ఆ ప్రేమని తల్లి తర్వాత ఒక మగాడికి జీవితాంతం ఇవ్వగలిగింది ఎవరో, భార్యే కదా. తల్లి కూడా ఇవ్వలేని ఎవరు, భార్యే కదా. అది శృంగారం కానీ లేదంటే కష్టం, సుఖం. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు కూడా బిడ్డల్ని నగ్నంగా చూడరు, కానీ భార్యకి ఆ హక్కు, అర్హత పోయేంతవరకు ఒక భర్తకి సేవ చేయటం, అతను మంచాన పడితే ఎత్తిపోయటం, ఒక భార్యకు అన్నీ చూసుకునే హక్కు అర్హతలో భర్తకి, భార్యకి మాత్రమే కదా దేవుడు కూడా కల్పించాడు. తన తండ్రి ప్రేమని తను భార్యలో చూసుకోవాలి, తల్లి ప్రేమని చూసుకోవాలి, స్నేహితుల స్నేహాన్ని చూసుకోవాలి. స్నేహంలోనూ తను చాలా కపటాలు చూశాడు, మోసాలు చూశాడు, ద్రోహాలు చూశాడు. అవసరాల కోసం వాడుకునేవాళ్ళు, మనీ కోసం వాడుకునేవాళ్ళు, టైంపాస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. మన పక్కన ఉండటం వల్ల వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటుంది అనుకుంటేనే స్నేహం చేసేవాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రపంచంలో అసలు ఏ రిలేషన్షిప్ ఉండదా అనిపించేది ఒక్కొక్కసారి అభినయ్కి. అభి పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ మనుషుల్లో రకరకాల ఫేసెస్ చూశాడు. పాలు నీళ్లు ఎలాగైతే వేరువేరుగా ఉంటాయో, నీళ్లు తెచ్చి చిక్కటి పాలల్లో కలిపితే వాటి విలువ తగ్గిపోయి అవి ఎలా పలచబడిపోతాయో, నీచులతో మనం కలిసి తిరిగినా మనలో ఉండే ఉత్తమ గుణాలు కూడా పలచబడిపోతాయని. ఎవరితో అతి ఫ్రెండ్లీగా ఉండేవాడు కాదు, ఎవరైనా కనిపించినా హాయ్ బాయ్ అన్నంత వరకే ఉండేవాడు. ఎందుకంటే ప్రతి సంబంధం, బంధం కూడా ఆర్థికపరమైనటువంటి సంబంధాలతో ముడిపడి ఉండేవే. అమ్మాయిలు కూడా అంతే, తన అందంగా ఉంటాడు, బాగా చదువుకుంటాడు, చాలా మంచోడు, తనకి ఫేక్ రిలేషన్షిప్స్ అంటే ఎటూ నచ్చవు, పైగా బాగా డబ్బుంది, దాంతో చాలామంది తన వెనక పడుతూ ఉండేవాళ్ళు. అబ్బాయిలు అంతే, తను స్పోర్ట్స్ బైకుల మీద వెళ్తాడు, దానికి తోడు బ్రాండెడ్ కారుల్లో వెళ్తాడు, బ్రాండెడ్ బట్టలు వేస్తాడు. ఏ రోజు తనకి ఎంత పాకెట్ మనీ, అంత పాకెట్ మనీ అని అమ్మా నాన్న ఎప్పుడూ అడగరు. అన్లిమిటెడ్ కార్డు ఉంటుంది తన దగ్గర, తనకు కావలసినంత అమౌంట్ వాడుకోవచ్చు. దాంతోనే తను మెల్లిగా క్లబ్బు తీసుకెళ్ళో, పబ్బుకు తీసుకెళ్ళో, తన మీద తిండి ఖర్చు జరిపేసుకోవచ్చనో, మందు ఖర్చు జరిపేసుకోవచ్చనో, షాపింగ్కి వెళ్తే బట్టలు కొనుక్కోవచ్చనో, మూవీకి వెళ్తే టికెట్లు స్నాక్స్ తప్పు తీయనో, బండి మీద వెళ్తే పెట్రోల్ తప్పుద్దనో, కారులో వస్తే లగ్జరీగా ఏసీలో రావచ్చనో, ఇలాంటి ఆలోచించే వాళ్ళే తప్ప నిజంగా తన బాధ ఏంటి అని అర్థం చేసుకుని స్నేహం చేసే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ తన లైఫ్లోకి ఎదురవ్వలేదు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది.
ఫ్యామిలీయే, చూడడానికి బాగుంటుంది, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అసలు తను చదివేంత కాలేజ్కి అమ్మాయి రావటానికి కారణాలు మూడు. ఒకటి, అమ్మాయి మెరిట్ మీద చదవటం. రెండోది, వాళ్ళ నాన్న ఒక గుమస్తాగా పనిచేసే ఆఫీసులో ఉండే సార్ వాళ్ళకి ఆడపిల్లలు లేక ఈ అమ్మాయిని వాళ్ళు ఫీజు కట్టి విద్యాదానం చేయటం. మూడోది, ఎలాగైనా ఈ అమ్మాయిని చదివించే ఉత్తమురాలుగా తీర్చిదిద్దాలని వాళ్ళమ్మ నాన్న ఒక్కతనే కూతుర్ని కానీ వాళ్ళమ్మ మిషన్ కొడుతూ వాళ్ళ నాన్న కష్టపడుతూ చదివించడం. అలా వచ్చిన ఆ అమ్మాయికి కష్టం తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది, విలువలు తెలిస్తే, అభిమానాలు తెలిస్తే అనుకున్నాడు. ఒక మంచి పరిచయం, ఆ తర్వాత స్నేహం. ఆ అమ్మాయి ఒక రోజున ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పింది, టైం తీసుకుందాంగా అన్నాడు. అలా అని తను ఒక్క రెండు నెలలు కూడా అయ్యిందో లేదో ఆలోపు ఆ అమ్మాయి ఒక 20 మంది కుర్రాళ్ళ చేతులు మారటం, వాళ్లతో పాటు సినిమాలు, షికార్లు, గోవా ట్రిప్పులు, పబ్బులకు వెళ్ళటాలు, తాగటాలు, ఇక విచ్చలవిడిగా తయారైపోవటము, దానికి తోడు వాళ్ళతో ఇంటిమేషన్ల దాకా కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అభినయ్నే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, నేను పెళ్లి కోసమే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. టైం పాస్ లవ్ కాదు నాదే అంటే ఆ మాటకి నీకు నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు, ఏ నాకేం తక్కువ అందే, క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఇప్పటి వరకు నేను ఇంటి దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు చాలామందిలో చాలా రకాల ఫేసెస్ చూసేసానా, ప్రేమలో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇలాంటి ద్రోహాలు మోసాలు ఉంటాయని. నిజం చెప్పు, నీకు నేనే ఫస్ట్ మగాణ్ణా, నేను పెట్టేదే తొలి ముద్దవుద్దా, నాతో కలిసేదే తొలి కలయిక అవుతుందా అనే పాటికి ఆ అమ్మాయి తలం చేసింది. వద్దు, నా ముందు ఏ ఆడది తల ఉంచుకొని నిలబడాలని నేను కోరుకోను, తలెత్తుకొని తిరిగేటటువంటి ఒక భార్యనే నేను చేసుకుంటాను, అప్పుడే నాకు విలువ, తనకి విలువ. రాముడి పక్కన సీత ఉంది అనుకుంటారు, రాముడి వల్ల సీత గౌరవం పెరిగిందని, కానీ సీతలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తిత్వమే రాముడి కిరీటంలో ఒక మణి వెలిగిందని నేను అనుకుంటాను. ప్లీజ్ నీ లైఫ్ను చూసుకోవా అనేసి వచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రేమల జోలికే అభి వెళ్ళింది లేదు, 2 నెలల పరిచయంలో బాగా బుద్ధొచ్చింది అనుకున్నాడు. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తండ్రి బిజినెస్కి రావచ్చుగా నాన్న, ఇహ నుంచి నువ్వు చూసుకో వచ్చి బిజినెస్ అన్నాడు మహేంద్ర. డాడీ ఒకరోజుకి మీరు ఏ రోజైతే మీ ఓపిక అయిపోద్ది, ఇక నేను ఏనాటికి ఆఫీసులో కాలు పెట్టను, కంప్లీట్గా నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అని అనుకుంటారో ఆ రోజు వరకు మీరే వెళ్ళండి నాన్న, అప్పటి వరకు నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాను, నాకు మంచి ఎంఎన్సీ కంపెనీలో మంచి పేతో మంచి శాలరీతో జాబ్ వచ్చింది, నేను అక్కడే జాబ్ చేసుకుంటాను, ఎప్పుడైతే మీరు కంప్లీట్గా ఇక మన ఆఫీస్కి రారో ఆ రోజున నేను ఛార్జ్ తీసుకుంటాను. అది కాదయ్యా, లేదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఏమైందిరా నీ హక్కులను వదిలేసుకోవటం ఏంటి అంది మందిర. హక్కులు వదిలేసుకునేదే ఉంది, దేని వెనకైనా దేని బిహైండ్ రీజన్స్ దానికి ఉంటాయి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టి కూడా 1 ఇయర్ అయిపోయింది. కొడుక్కి ఉద్యోగం వచ్చిందని, చదువు అయిపోయిందని, పెద్దాడయ్యాడని ఇక స్పోర్ట్స్ కార్ కావాలా ఏ కార్ కావాలని అడిగాడు మహేంద్ర. నా శాలరీతో నేను ఒక కారు కొనుక్కున్నాను డాడీ అంటే, ఈఎంఐలో కారు కొనుక్కోవాల్సిన కర్మ నీకేం పట్టింది నాన్న, ఇంతకుముందు నేను మీ కొడుకునే, మీ కొడుకుగా నేను ఇప్పటి వరకు కూడాను మీరు కొనిచ్చిన కాస్ట్లీ బైకుల్లో, మీరు కొనిచ్చినటువంటి కాస్ట్లీ కారుల్లోనే తిరిగాను కదా, ఇప్పటికీ మమ్మీ డిసైడ్ చేసిన మెనూనే తింటున్నాను కదా, చిన్నప్పటి నుంచి నా బట్టలు నేను కొనుక్కోవటం అలవాటే, మీరు అమౌంట్ ఇస్తారు, ఇక ఇప్పుడు నా కాళ్ళ మీద నేను ఆధారపడ్డాను కదా, నేను తిరిగి బిజినెస్లోకి వచ్చి ఛార్జ్ తీసుకునేంత వరకే కూడా నా కష్టార్జితంతో నేను బ్రతకటం ఎలాగో నేర్చుకొనివ్వండి నన్ను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే కొడుకేంటో, కొడుకు సింప్లిసిటీ ఏంటో అనుకుంటూ మందిరం వెళ్ళిపోయింది. వీడేంటో, వీడి ఆలోచన ఏంటో అని మహేంద్ర వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా మహేంద్రకి దూరపు చుట్టాల వాళ్ళదే ఒక అబ్బాయిది పెళ్ళి వచ్చింది. ఆ పెళ్ళికి మహేంద్ర మందిరాన్ని రమ్మన్నాడు వెళదామని. నేనా ఆ విలేజ్గా ఒళ్ళంతా హోనమైపోయి తుక్కుతుక్కు అయిపోద్ది, బ్రాండెడ్ కారే కదా అబ్బో, అయినా నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు కావాలంటే అని చెప్పి
ఇక నాకు మీటింగ్ ఉంది ఉమెన్స్ క్లబ్లో, నాకు అస్సలు కుదరదు, ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి మాకు అని చెప్పేసి మందిర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహేంద్ర అలా కూర్చుంటే అదే టైంకి అభినయ్ వచ్చి ఇక స్పోర్ట్స్ ఆడి వచ్చినట్టున్నాడు, బాగా స్వెట్టీగా ఉందని స్నానానికి వెళ్ళబోతుంటే అభి అన్నాడు మహేంద్ర. చెప్పండి డాడీ అంటే, నేను మా దూర బంధువుల పెళ్ళికి వెళ్ళాలి నాన్న, చాలా ఇంపార్టెంట్, అదే వాళ్ళు మనకి చాలా కావలసిన వాళ్ళు, అమ్మకి కుదరదంట, నువ్వు వస్తావా నాకు తోడు అన్నాడు ఆయన. వైనాట్ డాడీ, అలాగే వెళదాం. ఎప్పుడు వెళ్ళాలి అంటే రేపు బయలుదేరదాం నాన్న, షూర్గా అని నేను లీవ్ అప్లై చేస్తానులే అని చెప్పాడు అభే. ఆయనకి పెళ్ళి అయ్యింది లగ్గాయత్తు, ఈరోజు వరకు కూడా వంటమ్మాయి వంట చేసి పెట్టడం, సర్వెంట్లు ఆయనకి ఏం కావాలో అన్నీ చూసి పెట్టడమే తప్ప భార్య ఆయన కలిసే ఒకరోజు పీటల మీద కూర్చొని ఒక పూజ చేసినట్టు కానీ, ఒకరోజు కలిసి కారులో ఎక్కడికైనా వెళ్ళినట్టు కానీ, ఒకరోజు కలిసి బండి మీద వెళ్ళినట్టు, గుడికి వెళ్ళినట్టు, ట్రిప్పులకు వెళ్ళినట్టు ఆయనకి ఏ రోజు గుర్తులేదు. కలిసి భోంచేయటమే లేదు వాళ్ళు పెళ్ళైన తర్వాత, ఆవిడ ఏ రోజు వండిందే లేదు, పోనీ వంట వాళ్ళ చేత వండిచ్చి ఆవిడ పక్కనే ఉండి వడ్డిచ్చిందే లేదు. ఆయనకేం కావాలో ఆవిడ చేత్తో అన్నీ తీసి ఏర్పాటు చేసి ఇచ్చిందే లేదు. ఆయన ఏ రోజైనా మనసు విప్పి రొమాంటిక్గా మాట్లాడినా, సరసంగా మాట్లాడినా ఆవిడకి విసుగు, చిరాకు, చికాకు. బయటకు ఎక్కడికైనా వెళదామన్నా ఆవిడ ఏ రోజు కలిసి వచ్చింది లేదు. సినిమాకి వెళ్తాలో ఆవిడ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది. ఆవిడదంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆవిడదంటూ కొన్ని హాబీస్ ఉంటాయి. ఆయనకి ఆవిడకి ఏ విషయంలోనూ సంబంధం ఉండదు. ఒక్క ఆయన సంపాదించుకొచ్చే కట్టలు పెంచే విషయంలో, పెత్తనం ఆవిడకి ఇచ్చే విషయంలో తప్ప ఆయనకి ఏ రోజు మౌనం అనేది ఒకటే ఎందుకు వచ్చేసిందో ఆయనలోకి ప్రపంచం మొత్తానికి తెలిసినా జనాలు ఎవరూ గుర్తించని ఆ మౌనం వెనుక కారణాలు ఎన్నో. ఆ తర్వాత అభిని తీసుకొని మహేంద్ర ఆ పెళ్ళికని బయలుదేరి వెళ్ళాడు. ఆయన్ని చాలా సంవత్సరాల తర్వాత చూసిన ఆ బంధువులు సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ అబ్బాయి సిటీలోనే జాబ్ చేస్తున్నాడని, ఇక ఇక్కడ దగ్గర ఊళ్ళో వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నామని, ఇంకా వాళ్ళు వ్యవసాయాల్లోనే ఉన్నారు, మహేంద్ర వచ్చినందుకు చాలా సంతోషమని వీళ్ళను కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. వివాహం జరిగిపోయింది. నూతన జంటని ఆశీర్వదించి ఆయన 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ తర్వాత అభే అక్కడ ఉన్న విలేజ్ పీపుల్నే వాళ్ళు భోజనాల్లో పెట్టిన బొబ్బట్టు, పూర్ణంబూరి, గారె, పులిహోర, ఇంకా ఇలాంటి స్పెషల్స్ అన్నీ పెడుతున్నారని, చాలా చక్కెర పొంగలి స్పెషల్గా ఉన్నాయి కదా డాడీ అనుకుంటూ తింటే ఆ అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి ఎందుకో ఆ పెళ్ళి మొత్తం పరికిచ్చి చూస్తే ఆయనకి చెల్లెలు అవుతుంది ఒక అమ్మాయి, ఆయన బాబాయి కూతురు. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. చాలాసేపటి నుంచి ఆయన కళ్ళు దేనికోసమో వెతుకుతుంటే, ఏమైంది నాన్న అన్నాడు అభే. ఏం లేదమ్మా అని ఒక్క నిమిషం అని తినేవాడల్లా అక్కడే ఉన్న ఒక ఆయన్ని నరసింహం అని పిలిస్తే, ఆ మహేంద్ర చెప్పు అంటే, సరళ రాలేదేంటి అని అడిగాడు. నువ్వు ముందు భోంచి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. గబాగబా 2 మెతుకులు తిన్నాననిపించి మహేంద్ర, ఏమీ లేదు, ఇక్కడ దాకా వచ్చాను కదా, సరళని చూసి వెళదామని, పలకరిద్దామని అనుకున్నాను. మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళంటే రాకుండా ఉండదు, కనిపించలేదేంటి, చిన్నప్పుడు కలిసే ఆడుకునేవాళ్ళం, నాకు రాఖీలు కట్టేది, అదే తయారు చేసి తీసుకొచ్చేది, అన్నయ్య అని ఉప్పెక్కి ఆడుకునేది, ఏ తిన్నా నా నోట్లో పెట్టకుండా తినేది కాదు. మా బాబాయ్ పోయిన తర్వాత వాళ్ళమ్మ దాన్ని తీసుకొని వేరే వెళ్ళిపోయింది వాళ్ళమ్మమ్మ వాళ్ళింటికి. ఆ తర్వాత మళ్ళీ సరళ నాకు కనపడిందే లేదని మహేంద్ర బాధపడ్డాడు. ఆ మాటకు ఆ పక్కన ఆయన కూర్చోమని, సరళకి వివాహం జరిగింది, వాళ్ళమ్మ ఆ తర్వాత కాలం చేస్తూ తీసుకున్న పెద్ద పనికి మాలిన నిర్ణయం సరళని జగన్నాథం అనే ఒకడికిచ్చి పెళ్లి చేయటం. సరళ పేరు మీద ఉన్న యావదాస్తంతా కూతురికి పెట్టాల్సింది పోయి అల్లుడి పేరు మీద తగలేసింది మీ పిన్ని. దాంతో వాడు పరమ వ్యసన పరుడు. ఒక వ్యసనం అని కాదు, గుర్ర పందాలు, పేకాట, ఉంపుడు గత్తెలు, తాగుడు, తిరుగుడు, ఇక ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. వాడమ్మ పెద్ద బ్రహ్మ రాక్షసే. వాడికి 4 రక్కలు, 2 చెల్లెళ్ళు, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు. అలాంటి కుటుంబంలోకి పంపించింది సరళనే. ఇక ఆ తర్వాత మీ పిన్ని ఆస్తి పెట్టి మంచం ఎక్కి పైలోకానికి పోయింది సరళమ్మనే. వాళ్ళు నానా సాధింపులు సాధించుకొని
ఇక చావగొట్టి చెవులు మూసి మొత్తానికి ఉన్న ఆస్తంతా దిగతినేశారు. ఆ తర్వాత సరళ అత్తింటి వాళ్ళంతా ఎవరికి వాళ్లే పలాయనం చిత్తగించి ఉన్నంతవరకు చక్కబెట్టుకొని దొరికినంతా దోచుకొని సరళని సరళ మొగుడిని వదిలేసి వెళ్ళిపోయారు. వాడు ఉద్యోగం సద్యోగం ఏమీ చేయడు. ఆ తర్వాత తప్పదు కాబట్టి ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. చివరికి 5 ఎకరాల పొలం మిగిలిందే, ఓ 25 కాసుల బంగారం సరళ ఒంటి మీద మిగిలిందే. అప్పటికే సరళ గర్భవతి అయితే ఇక సరళని తీసుకొని ఇదిగో ఈ ఊరికే తగలడ్డాడు వాడు. తగలడిన తర్వాత మీ పొలాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని కౌలికి ఇచ్చేసే వాడు మాత్రం రోజు ఉద్యోగం వంకతో బలాదూరు తిరిగొచ్చి సరళని చావు బాధేవాడు. పాప పుట్టింది, రేణుక అని పేరు పెట్టుకుంది సరళ. ఆ తర్వాత జగన్నాథం కొట్టే దెబ్బలు అనే మాటలు పిల్ల కరెక్ట్గా 7వ తరగతి అయిపోయేసరికి పిల్ల పెద్ద మనిషి కూడా అవ్వలేదు. రేణుకను ఒకరోజు బాగా కొట్టేసరికి రోటికి తల తగిలిందే, తల తగిలి ఆ దెబ్బ కణతల మీద తగిలేసరికి రాయి కదా రోల్ అంటే ప్రాణం అక్కడికక్కడే వదిలేసిందే. ఆ తర్వాత జగన్నాథం గాడు వాడు ఉంపుడు గత్తి అయిన వనజాక్షి అనే ఒక దాని మెళ్ళో పుస్తకట్టి తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెట్టాడు. మేము వాళ్ళని ఏ పిలుపులు కని పిలుస్తాం చెప్పు, పిల్లని ఆ తర్వాత చదువు సంజ లేకుండా చేసేసి దాన్ని మాత్రం ఇంట్లోనే పాచి పనులకే, ఇక ఇంట్లోనే దాన్ని గొడ్లకాడ చాకిరి చాంచడానికే వాడేస్తుంది ఆ వనజాక్షి. అదేంటని మేము ప్రశ్నిస్తే అది మీ కూతుర మా కూతుర, మీకు పుట్టిందా నాకు పుట్టిందా అనే మా అందరి మీదకి వచ్చేస్తాడు ఆ జగన్నాథం గాడు తప్ప తాగి బూతులు తిట్టుకుంటూ. ఆ వనజాక్షి చండాలమైన మాటలన్నీ మాట్లాడుద్దది. దాంతోనే మేము ఆ కొంప జోలికి కూడా పాము, ఎప్పుడన్నా బయట కనపడితే పిల్ల బతికే ఉందని తెలుస్తుంది మాకు అంతే. ఇప్పుడు వయసు కూడా వచ్చేసింది పిల్ల, ఒక 20 ఏళ్ల వయసు ఉంటుంది దానికి కూడాను అని చెప్పారు ఊళ్ళో వాళ్ళు. సరే ఎవరు ఏమనుకున్నా నాకైతే తప్పదు కదా, అది నా చెల్లెలి కూతురు కదా, ఒకసారి వెళ్ళి చూస్తాను ఎలా ఉందో ఏంటో. ఎలా ఉండేదే ఉంది, నీ చెల్లెలి నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉంటుంది మహేంద్ర అని, మేము వస్తాం పదమని ఆ ఊళ్ళో ఉన్న ఓ 30 మంది పెద్ద మనుషులు ఆయనతో పాటు కలిసి ఆ రేణుక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి చూస్తే ఇంటి ముందు జనాలు కనపడుతున్నారు. ఏందా అని హడావిడిగా వెళ్తే వీళ్ళు అక్కడ బాజా భజంత్రీలు వాయించేవాళ్ళు. ఎవడో ఒకడు సరిగ్గా 70 ఏళ్ల వయసు ఉంటుంది, మహేంద్ర కన్నా ఊళ్ళో వెళ్ళిన పెద్దవాళ్ళ కన్నా కూడా ముసలోడు వాడు. సరళ మొగుడు జగన్నాథం వాడే మహేంద్ర అని చూపిస్తే ఆ పక్కనే ఉన్న ఆవిడ వైపు అలా చూసే అభినయ్, ఇది వ్యాంపులానే ఉందిగా అంకుల్, అంటే అది వ్యాంపే బాబు వేశ్య కదా అనేసారు ఊళ్ళో వాళ్ళు. ఆ తరువాత అక్కడ ఆ పిల్లని పట్టుకొని ఇక ఏదో ఒక 200-300 రూపాయలు చేరేదో కట్టి బాగా కొట్టినట్టున్నారు. చుట్టంతా చెదిరిపోయి కళ్ళ దగ్గర కాటుకంతా చెదిరిపోయింది. ఏం చేస్తున్నావు రా జగన్నాథం అని అడిగితే ఏంది ఏం చేసేది, ఆయన 20 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు, పెళ్లి చేస్తున్నాము, ఏ పుస్త కట్టిస్తున్నాం, పెళ్లి పేరెంటం లేకుండా పుట్టింట్లో ఎన్నాళ్ళని పడుంటుంది అంది వనజాక్షి. అనేసరికి నువ్వు నోరు అని, నా కూతురు నా ఇష్టం, దాన్ని అమ్మేసుకుంటాను చంపేసుకుంటాను, మీరెవర్రా మాట్లాడటానికి అన్నాడు జగన్నాథం. ఈయన చచ్చిపోయిన నీ పెళ్ళానికి అన్న మహేంద్ర పెదనాన్న కొడుకు, పిల్లని చూద్దామని వచ్చారు వాళ్ళు. అయితే ఏంటంట, నేనే ఈ ఊరికి పెద్ద తోపుని తురుముని అంటాను, ఏంటంట ఎవడైతే ఏంటంటే ఏంటంట వస్తే అదే పోయింది పైకి, ఇంకా దాని పుట్టింటి తరఫు చుట్టాలు చుట్టరికాలు ఒకటి అనే పాటికి మహేంద్ర ఇప్పుడు ఆ 20 లక్షల రూపాయలు నేను ఇస్తాను, ఈ పెళ్ళి మీరు ఆపేసేయండి అంటే 20 ఇస్తే ఎట్లా ఆపుతాం, 25 ఇస్తే ఆపుతాం, ఏ నువ్వు చేసుకుంటావా అని అడిగింది వనజాక్షి. మహేంద్రకి చాలా కోపం వచ్చి చెయ్యి ఎత్తిన వాడల్లా కంట్రోల్ చేసుకొని 25 లక్షల రూపాయలు చెక్కు రాసి వనజాక్షి మొహం మీద ఇసిరేస్తే ఇది క్యాష్ అవుద్దని ఏంటి గ్యారంటీ అన్నాడు జగన్నాథం. ఆ తర్వాత పిల్లని మాకు అప్పచెప్పేయాలి అన్నాడు మహేంద్ర. తీసుకెళ్ళు, ఏ నీ ఉంపుడు గత్తె కింద అంది వనజాక్షి. దాంతో అభినయ్కి కోపం వచ్చి లాగి వనజాక్షిని ఒకటి తీస్తే వెళ్ళి జగన్నాథం మీద పడింది. జగన్నాథం ఎవర్రా నువ్వని మీదకు రాబోతే షర్టు పట్టుకొని మూలకి ఇసిరేశాడు
అభే. ఆ తర్వాత ఈ మాటలన్నీ పడటం కన్నా నువ్వు తీసుకెళ్ళి దాన్ని ఏం చేద్దామనుకుంటున్నావో, దాన్ని ఏమైనా వేస వృత్తిలోకి దింపి వ్యాపారం చేద్దామనుకుంటున్నావా, ఇంట్లో పాచి పని చేయించుకుందాం అనుకుంటున్నావా, మరి ఏం చేయటానికి కొన్నావు దాన్ని అని అడిగే పాటికి ఇవాళ ఇది మాట్లాడే మాట రేపొద్దున ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అనకముందే, అభే నువ్వు తన్ని పెళ్లి చేసుకో నాన్న, తన మెళ్ళో తాళి కట్టు, ఇదే ముహూర్తానికి తన్ని పెళ్లి చేసుకుంటావా నా మాట కోసం అని అడిగాడు మహేంద్ర. మహేంద్ర అడిగాడని కాదు, ఆ అమ్మాయి వైపు చూశాడు అభే. చూడటానికి చాలా బాగుంది, కాకపోతే మాణిక్యానికి మట్టి కొట్టుకుపోయినట్టుగా ఉంది. మోకాళ్ళపైకి చీర కట్టిందే పాత మోడల్లో ఎప్పుడో వెనకటి సినిమాల్లో చూసే హీరోయిన్ల పెయింటింగుల్లో చూసే ఒక చిత్రకారుడు వేసినటువంటి అమ్మాయి చిత్రంలాగా బాగా పల్లెటూరి బైతులాగా ఉంది. అయితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కల్లా కప్పటం లేని అమాయకమైన చూపు, ఆ అమ్మాయిలో ఉండేటటువంటి ఏదో నిజాయితీ, ఆ అమ్మాయిలో ఉండే ఏదో నీతి కళ్ళల్లో కనిపించింది. చాలామంది తన లైఫ్లోకి వచ్చిన ఫ్రాడ్ పీపుల్ కన్నా ఆ అమ్మాయి చాలా బెటరే కదా, వాళ్ళనేటూ తను మార్చలేడు. ఈ అమ్మాయినైతే తనకు నచ్చినట్టుగా తను మార్చుకోగలడేమో కాదో, తను కావాలనుకున్న ప్రేమ ఈ అమ్మాయి దగ్గర నుంచి పొందగలడేమో కాదో అని ఒకవైపున తండ్రి మాటకి గౌరవం ఇచ్చి, మరొక వైపున ఊళ్ళో వాళ్ళ ముందు తండ్రి పరువు పోకూడదనే అన్నిటికన్నా పెద్ద విషయం ఆ అమ్మాయి తనకు నచ్చే చేసుకుంటానన్నాడు. అభితో రేణుకకి తాళి కట్టించారు. ఈలోపు జగన్నాథం వెళ్ళి చెక్కు మార్చుకొని క్యాష్ తెచ్చుకున్నాక ఊళ్ళో వాళ్ళు పేపర్లు అక్కడ పడేసి పిల్లకి జగన్నాథానికి సంబంధం లేదని కాగితాలు రాసిమ్మంటే ఓసోస్ మాకేం అక్కర్లేదులే మనమని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయి అలాగే నోరెళ్ళబెట్టి అభివైపు గుడ్లు పెట్టి చూస్తూ కూర్చుందే. ఏంటో ఏమీ అర్థం కాలేదు. సరే వెళ్ళి నీ బట్టలు తెచ్చుకో అన్నాడు అభే. తల సరేనన్నట్టు ఊపి లోపలికి వెళ్ళి ఓ ట్రంకు పెట్టెలో తన ఏవో సర్దుకొని తెచ్చుకుందే. తెచ్చుకున్నాక డ్రైవర్ అంటే డ్రైవరు ఆ పెట్టి తీసుకొని వెనకమాల డిక్కీలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఎక్కమ్మా అనే డ్రైవర్ పక్కన మహేంద్ర కూర్చొని అభిని రేణుకని వెనకాలెక్కిచ్చి సిటీకి బయలుదేరి దించి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది కారు. కరెక్ట్గా వీళ్ళు అలా కారు దిగి లోపలికి రాబోతున్నారో లేదో మందిర రెడీ అయ్యి స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని టక్ టక్ మన హీల్స్ వేసుకొని ఎక్కడికో బయలుదేరుతోంది. ఎవత్తిది పని మనిష, నా ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర పని మనిషిలా ఉంది, దీన్ని తీసుకొచ్చావేంటి, పర్మనెంట్గా పడుంటుందిలేమనమని ఏ దిక్కుముక్కు లేదో దొరికిందా ఊళ్ళో అనేపాటికే ఆ అమ్మాయి ఏంటి కోడలు అన్నాడు ఆయన. వాట్ అందే. వాట్ ఏంటమ్మా, చెవులు బాగానే వినిపిస్తాయిగా, నీకేమీ సౌండ్ ప్రాబ్లం లేదుగా, షీజ్ మై వైఫ్ అన్నాడు అభే. అనేసరికి అప్పుడు చూసింది మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్లు, మోకాళ్ళపైకి చీర, ఆ మెళ్ళో ఉన్న దండలు, ఆ అవతారం. అసలు ఇంత ఘోరంగా ఉంది ఇది అలగా దానిలాగా, ఎవత్ అసలు ఇది ఈ పల్లెటూరు బయట దాన్ని ఏ రీజన్ ప్రకారం చేసుకొని తీసుకొచ్చావు మహి నువ్వు, అది ఇంటికి కోడలా, అసలు ఏంటి నువ్వు పిచ్చి నిర్ణయం తీసుకున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అభే, నువ్వు చదువుకున్న చదువేంటి, ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యావు, ఎంత ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నావు, మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత పెద్ద బిజినెస్ ఉంది, చిటికేస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూతుళ్ళు నీకోసం రేపటికల్లా క్యూ కడతారు, దీన్ని నువ్వు చేసుకోవటం ఏంటి, పిచ్చి పట్టిందా ఏంటి, ఏంటి ఇలాంటి డిసిషన్లు తీసుకోవటం, ఒళ్ళు కొవ్వెక్కిందా, ఏం పట్టింది దెయ్యం మీ ఇద్దరికే అని అడిగే పాటికి విల్ యూ ప్లీజ్ షటప్ అమ్మా అనే పాటికి యూ షటప్ ఈడియట్, ఏంట్రా ఈ డెసిషను అంటే ఫో మహి వాట్ ఈస్ దిస్ అంది మందిర. చెప్పేది విను, మా బాబాయ్ కూతురు సరళ ఉంది నీకు తెలుసుగా, ఆ ఉండాలి, ఏంటైతే సరళ కూతురు తను రేణుక, అయితే తనది మనది ఒకటే క్యాస్ట్, తను నా చెల్లెలు కూతురు నా మేనగోడలో, నాకు తనకే రక్త సంబంధం లేదంటావా, సో వాట్ ఏం చదివింది ఇది, 7వ తరగతి వరకు చదివిందే, మరి దీని అమ్మా బాబు ఏమయ్యారు, వాళ్ళమ్మ పోయింది, ఇలా వాళ్ళ నాన్న ఇంకో దాని మెళ్ళో తాళి కట్టి ఉంపుడు గత్తెని తెచ్చి ఇంట్లో పెట్టి పిల్లని చదవనివ్వక చదువు సాగలేదని ఆయన మొత్తం చెప్తే
వాట్, అసలు నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావు మహి? అర్థమవుతుందా నీకు? దానమ్మ చచ్చింది, ఒక 50,000 లక్ష రూపాయలు సరే 25 లక్షలు చెక్ ఇచ్చావో, ఇంకో 25 పడేసి ఏ కూలో నాలో చేసుకునేవాడో పొలం పనులు చేసుకునేవాడిను చూసి దానికి పెళ్లి చేయాలి, కానీ మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఈ మందిరాదేవి ఇంట్లో ఉండే ఫ్లవర్ వాస్ దగ్గర నుంచి పెంచే కుక్క వరకు ఓ రేంజ్ ఉండాలనుకుంటాను. అలాంటిదే దీన్ని తీసుకొచ్చి ఈ లో క్లాస్ దాన్ని, ఈ అలగాదాన్ని, ఈ నేలబారుదాన్ని, 7th క్లాసా ఇది చదివింది, దీన్ని తీసుకొచ్చి అన్ఎడ్యుకేటెడ్ని నా కోడలిగా, అసలు నా ప్రెస్టేజ్ ఏం కావాలి, మన స్టేటస్ ఏంటి, మన వాల్యూ ఏంటి, అలాంటి దీన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టడం ఏంటి నువ్వు? ఫూలిష్నెస్ కాకపోతేనో నేను దీన్ని చచ్చిన యాక్సెప్ట్ చేయను నా డాటర్ ఇలాగా. నువ్వేమీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదులే, తను నా వైఫ్ అనేదైతే మారదో. రై లైట్ తీసుకో, దాన్ని ఎలాగో తాళి కట్టి తీసుకొచ్చావు, ఆ తాళి తెంపి అవతల పడేసి మన డ్రైవర్ గాడికో తోటమాలి కొడుకో ఇచ్చి నేను పెళ్లి చేస్తాను, ఇక్కడే పడుండి పని చేసుకుంటూ ఉంటుంది. నీకోసం మిసెస్ రావు గారు అమ్మాయి, రెడ్డి గారు అమ్మాయి, లేదంటే గనక చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఒకళ్ళని చూసి సెలెక్ట్ చేసుకో నువ్వు. రెండో సంబంధం దాన్ని చేసుకున్నా సరే మన రేంజ్కి తగ్గదాన్ని చేసుకో. ఫారెన్ రిటర్న్ మ్యాచెస్ వస్తున్నాయి నీకు, దీన్ని చేసుకోవటం ఏంట్రా నువ్వు అనే పాటికి విల్యూ ప్లీజ్ షటప్ అమ్మా, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల్లివి అనేది మర్చిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశానని నీకు అనిపించట్లేదో? నువ్వు పల్లెటూరులో కాదా పుట్టి పెరిగిందే, ఆఫ్టర్ ఆల్ నువ్వు చదివింది ఇంటర్మీడియట్ కాదా, నాన్నని పెళ్లి చేసుకుంది ఎందుకు నువ్వు? డబ్బు కోసం, ఈ ప్రాపర్టీస్ అన్నీ అనుభవించటం కోసం, లగ్జరీ లైఫ్ కోసం కాదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు స్పోకెన్ ఇంగ్లీషుల్లో చేరి ఇంగ్లీషులు నేర్చుకోలేదా? తనకి కొంచెం టైం పట్టుద్ది, తన నేను మార్చుకుంటాను, నిన్ను మార్చమని నేనేం అడగలేదే, అంత పెద్ద హృదయాలు నీకు ఉండవని నాకెటు తెలుసు. అయినా ఒక విషయం చెప్పమంటావా, నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే వెనకటి కంట చిన్నప్పుడు ఎక్కడో ఒక బామ్మ చెప్తుంటే విన్నానులే మా స్కూల్ దగ్గర. ఒక రాజుగారు మేకలు కాసే ఒకదాన్ని పెళ్లి చేసుకొని పల్లకీలు బోయిలు మోసుకుంటూ వస్తూ ఉంటే చింత చెట్టు మీద ఉన్న కాయలు చూసి వంకర టెంకరగా ఉన్నాయి, ఏం కాయలు అవి అని అడిగిందంట. అలా ఉంది నీ లెవెలు అనకూడదులే, కానీ దేనికైనా కొంచెం టైం పట్టుద్ది. తన వైఫ్, ఈ ఇంటికి కోడలు, నువ్వు అవునన్నా కాదన్నా అది మారేదేమీ కాదు. ఇంకోసారి తన్నేమైనా అన్నట్టు నేను విన్నానంటే మాత్రం నీ మర్యాద కూడా నీకు దక్కదని గుర్తుపెట్టుకో అనే పాటికి షిట్ అనుకుంటూ మందిర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతటితో కల్లా కపటం లేని పల్లెటూరి కోడలు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.